జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ నాలుగో మాసమైనటువంటి ఏప్రిల్ నెలలో స్త్రీ పురుషులలో ప్రేమికులలో ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలం ముందు ప్రేమ ఫలితాలు, ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు, విశ్లేషణలు, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, ప్రేమ ఫలితాల్లో ఎటువంటి సూచనలు, సలహాలు ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ నాలుగవ మాసకాలంలో ఏదైతే మీరు ఇంతకుముందు గతంలో కొంత ప్రేమ వ్యవహారాల వలన ఉండి అందులో కొంత మానసికమైనటువంటి ఆందోళనలు పడి అంటే ఇష్టమైన వారు దూరం అవ్వటం వలనో, లేకుంటే మీరు అనుకున్న ప్రేమ విషయంలో సక్సెస్ కాలేకపోవటం వలనో, ఏ సమస్య వలనైతే మీరు ఒక బాధని మోస్తూ ఆ బాధ నుంచి బయటపడకుండా ఇబ్బందులు పడే సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ తరహా సంబంధించిన సమస్యతో దగ్గర చాలా కాలంగా వేదన పడుతున్నటువంటి ఆ బాధ నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది. ఏది ఈ నాలుగో నెలలు తర్వాత మీ మనస్సు కలిగినటువంటి గాయానికి మందు పెట్టగలిగినటువంటి సమయం ఈ నాలుగో మాసకాలం. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులుగా అభిమానంగా ఉంటూ వారి ఇరువురు మధ్యన ఏ సమస్య రాలేదు రాదు అనుకునేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమయకాలంలో మిమ్మల్ని విడదీయటానికి స్నేహితుల రూపంలో కానీ, బంధుమిత్రుల రూపంలో కానీ, పెద్దవాళ్ళ రూపంలో కానీ, వేరే కొంతమంది పర్సన్స్ కానీ, స్త్రీల రూపంలో కానీ, ప్రేమాభిమానం ఉన్నటువంటి మీ ప్రేమికుల మధ్య విడదీసేటటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో ఉంది. ప్రేమగా స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా విడిపోయే ప్రమాదం జరుగుతుంది. దాని వలన మీరు కాస్త బయట వారితో కానీ, స్నేహితులతో కానీ, మీ ఇరువురు విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఇష్టపడినటువంటి వారికి తెలియపరిచేటటువంటి అంశము ఈ సమయకాలం కరెక్ట్గా ఉంటుందా లేదా అనే దాని గురించి పరిశీలించినట్టయితే, ఈ నెల 8వ తారీఖు అమావాస్య దాటాక మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని, మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి చైత్రమాసం వస్తుంది 8 తర్వాత, అప్పుడు మీరు తెలియపరచుకోవడం వలన కొంత మీ సమస్య నుంచి మీరు ప్రశాంతత బయటపడటం, మీ మనసులో ఉన్న భారం దిగిపోయే పరిస్థితి కూడా జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకి తెలియపరచడం అంటే ఇష్టపడినటువంటి ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలా వద్దా, ఈ సమయకాలంలో తెలియపరచడమే మంచిది. కానీ కాస్త సమయం చూసుకొని, వారి యొక్క పరిస్థితిని, సిచ్యువేషన్ బట్టి చూసుకొని, ఇంట్లో మీరు ఎవరైతే కాస్త చెబితే వినగలుగుతారో వాళ్ళ ద్వారా మీరు తెలియపరిచే మార్గం చేస్తే మరీ మంచిది. అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి గతంలో ఏదన్నా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్కి సంబంధించి కానీ, కులమతాలు సరిగా లేవని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, తర్వాత మతం కానీ, కులం కానీ, క్యాస్ట్ కానీ వేరని, ఈ రకంగా కొన్ని సమస్యల వలన పెద్దల నుంచి కొన్ని సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో, వారికి సమయకాలం కొన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకున్నంత ముందుకు రాలేరు. అదే మాదిరిగా కొంతమంది విదేశాలలో ఉండి చదువుకుంటూ అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ వేరపడిన కొన్ని ప్రేమలు, పరిచయాలు వలన డిసప్పాయింట్ అయ్యి పెద్దవాళ్ళకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ అక్కడ కొన్ని బరువు బాధ్యతలను మర్చిపోయి ఏదైతే మానసికంగా దూరమైన వారి గురించి బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి, తర్వాత కొంతమంది బతుకు తెరువులో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ, ఏదైతే ప్రైవేట్ రంగాల్లో బతుకు తెరువు ఉద్యోగాలు చేసేవారిలో కొంత అనుకోకుండా పరిచయాలు ఏర్పడటం, పరిచయం ఏర్పడినటువంటి కొద్ది కాలంలోనూ దూరం అవటము, తర్వాత వారిని నమ్మి వారి గురించి బాధపడి వారి గురించి నష్టపోయి మానసికంగా మనశ్శాంతి లేక వేదన పడటము, ఏ విధంగా వారిని దరిచేరాలి, ఏ విధంగా సమస్యతో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేసినా అవ్వకుండా మరలా వారికి వేరే సంబంధాలు కుదిరి, వేరే పెళ్లిళ్ళు కుదిరి, ఈ తరహా పోయేటటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక చక్కటి అవకాశం, అంటే సమయము కాలము మీ సమస్య నుంచి బయటపడేదానికి ఒక అవకాశము, ఒక సంకల్పం మీకు చేరుతుందని చెప్పవచ్చు. దానివల్ల మీ సమస్య నుంచి కూడా పూర్తిగా మీకు ఒక దారి దొరికే ప్రభావం ఈ సమయకాలంలో జరుగుతుంది. మరియు కొంతమంది వ్యతిరేకతమైనటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల, కొన్ని వివాహేతర సంబంధాల వలన కుటుంబాలు, సంసారాలు ఉండి కూడా
అనుకోని కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నామో తెలియక ఒక మాయలో పడినట్టుగా పడిపోయి వారితో పాటు కొన్ని స్నేహాలు అవన్నీ చేస్తూ నలుగురిలో నవ్వులు పాలయ్యి 10 మందిలో చెడ్డ పేరు తెచ్చుకొని వేదన పడుతున్నటువంటి స్త్రీ పురుషులలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం సమస్య కాస్త పెద్దవటము, కొన్ని కేసులు, చికాకులు, గొడవలు, ఈ తరహా వ్యవహారాలు జరిగే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి. అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చెడు ప్రయోగాలు, మరుగుమందు, తర్వాత వశీకరణం, తర్వాత కొన్ని కొన్ని ప్రయోగ ప్రభావాలు చేసినప్పుడు సరైన ధర్మం అనే దారిలో నడవాల్సిన వారు అధర్మంలోకి వెళ్ళిపోవటం, అవతల వారి చేతిలోకి వెళ్ళిపోవటం, వారి చేతిలో కీడుబొమ్మగా మారటం, ఈ తరహా ప్రభావాలు కూడా జరుగుతుంటాయి. ఆ తరహా సమస్యల చేత ఏదైనా బాధపడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా, ఇంకేదైనా మీ వ్యక్తిగత సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, దాని గురించి వేతన చెందాల్సిన పని లేదు. తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసినట్టుగైతే సరిగ్గా మీ సమస్యని 11 రోజుల్లో పూర్తిగా పరిష్కరించవచ్చు. సర్వే జన సుఖిన భవంతు. హాయండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదలుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందుస్కోడ్ అవుతారు. మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.